సమయాలు రెండవ గ్రంథం, సమయాలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన భూషై పైవస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి వ్యక్తి యొక్క పేరు హూషై. హూషై అనే ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అతనిలో ఉన్న గొప్ప లక్షణాలు ఈ రాత్రి మనకు బయలుపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటి విషయం, హూషై అనే మాటకు వేదము గలవాడు, త్వరగా పనిచేయువాడు అని అర్థం. హూషై అనే మాటకు అర్థం ఏంటి? వేగము గలవాడు, త్వరగా పనిచేయువాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటను బట్టి ఈ రాత్రి ఒకసారి మనల మనము ప్రశ్నించుకుంటే, మనకు మనము ఈ ప్రశ్న వేసుకుంటే, మనము త్వరగా ఏ విషయాల్లో పనిచేస్తూ ఉన్నాం, ఏ విషయాల్లో నిదానంగా ఉంటూ ఉన్నాం, ఏ విషయాలు త్వరగా పనిచేయాల్సినటువంటి విషయాల్లో త్వరగా పని చేస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి మనము అర్థం చేసుకోవాలి. హూషై జీవితాన్ని మనం గమనిస్తే అతనికి పేరుకు తగినట్టుగానే త్వర త్వరగా నిర్ణయాలు తీసుకొని త్వర త్వరగా పని జరిగించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దావీదు అబ్షాలోము దగ్గర నుండి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇంకా చెప్పాలంటే దావీదు అబ్షాలోమును చంపటం ఇష్టం లేక కుమారుణ్ణి అబ్షాలోము ఎదుట నుండి రాజ్యాన్ని వదిలేసి కొండల్లోనికి వెళ్ళిపోయాడు. తనతో ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్ళినప్పుడు ఈ హూషై కూడా త్వరగా దావీదు దగ్గరికి వచ్చేసాడు. దావీదు దర్శనం చేసుకోవటానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తనున్న చోట నిలవకుండా దావీదు వెళ్ళిపోయాడనే వర్తమానం తెలియగానే, దావీదు రాజ్యంలో లేడు అనే విషయం తెలియగానే, కొండల్లోనికి ఆ యొక్క దావీదు వెళ్ళిపోయాడనే విషయం తెలియగానే ఈ హూషై కూడా అక్కడ ఒక నిమిషం ఉండలేదు. వెంటనే దావీదును వెతుక్కుంటూ ఆ కొండల్లోనికి వెళ్ళాడు, దావీదును కొనగన్నాడు, దావీదు యొక్క దర్శనము చేసుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రిమని దేవుని బిళ్ళరా, ఈ రాత్రి హూషై అనే మాటకు అర్థం త్వరగా పనిచేసేవాడు. దేవుని కార్యాలను త్వరగా చేస్తూ ఉన్నావా లేదా? ఈ రాత్రి ఒక ప్రశ్న, త్వరగా దేవుని మందిరానికి రావటం, త్వరగా ప్రార్థన చేయటానికి ఇష్టపడటం, త్వరగా సంఘ పరిచర్యలో ఆలస్యం లేకుండా పాల్పొంగులు పొందటం, నువ్వు దేవునికి ఇచ్చేది ఏదైనా, మొక్కుబడైనా, స్వేచ్ఛార్పణైనా, కానుకైనా, ప్రమాణం చేసిన దాన్ని వెనకడుగు వేయకుండా త్వరగా ఆ ప్రమాణాన్ని నెరవేర్చటం, త్వర త్వరగా నువ్వు దేవునికి సంబంధించిన కార్యాలను చేయాలి. చాలా పర్యాలు చూడండి, భౌతికంగా కూడా కొన్ని విషయాల్లో త్వరగా ఏం చేయాలంట? స్పందించాలా లేదా? స్పందించాలా లేదా? యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే గుండెల్లో నొప్పి వచ్చింది ఇంట్లో ఎవరికో ఒక వ్యక్తికి, అమ్మా నాకు నొప్పి వచ్చేస్తుందంటే నిదానంగా ఉండండి, కాఫీ తాగుతున్నాను కదా, తాగేసినాక ఫోన్ చేస్తాను, ఏం భయపడబాకండి, ఇలా చెబుతూ ఉంటే ఒక ప్రక్కన ఏమొచ్చిందంట, హార్ట్ అటాక్ వచ్చింది, గుండెల్లో నొప్పి వచ్చేసింది. ఆ వ్యక్తి బాధపడతా ఉంటే అది తొందరపడాల్సిన విషయమా నిదానంగా ఉండాల్సిన విషయమా? చెప్పాలండి. మరి తొందరపడాల్సిన విషయంలో కూడా తొందరపడకపోతే ఎలా ఉంటుంది? నిదానంగా నేను కాఫీ తాగుతున్నాను, వచ్చేస్తున్నాను ఉండండి, 108కి ఫోన్ చేస్తాను ఉండండి, వ్యాన్ వచ్చినాక తీసుకెళ్తాను ఉండండి అంటే ఉంటాడప్పుడు దాకా విమానం తెలియరా? త్వరగా స్పందించాల్సినవి ఉంటాయి,
అందించాల్సిన ఉంటాయి. కానీ కొందరు ఆడవాళ్ళు చూడండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా బోర్డులు కనపడతా ఉంటాయి, ఏమండి షాపుల ముందు అటు ముందు ఇటు ముందు. వీటి విషయంలో చాలా త్వరగా ఉంటాం కదా, తొందరగా ఎక్కువగా కూడా ఉంటుంది. షాపులు చూడగానే ఏం చేయాలంటే షాపులోనికి వెళ్ళిపోవాలి. ఆ షాపు ఈ షాపు ఈ షాప్ అబ్బా చూసిన లాగా ఇక త్వరగా అపేండి బండి అపేండి వెళ్ళిపోదాం, ఈ షాపులోకి వెళ్దాం ఆ షాపులోకి ఈ షాపులో. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఈ రాత్రికాల సమయంలో ఊరగా చిన్న జోకు ఉదాహరణ కొరకే, ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు మీద వెళ్తున్నారంట బండి మీద, వెనకాల కూర్చుని భార్య బండి మీద ఉన్న భర్త ఏం చేస్తున్నాడు, ముందు వెనకాల ఏమొస్తున్నాయో చూసుకుంటే డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల కూర్చున్న భార్య రోడ్ల మీద ఉన్న బోర్డులన్నీ చూస్తున్నాయి, షాపులన్నీ బోర్డులన్నీ చూస్తున్నాడు. ఆమెకి షాపులు కనపడుతున్న బోర్డులు మాత్రమే కనపడుతున్నాయి. ఒకనొక చోటుకి వెళ్ళే వాటికి బోర్డు ఏమైనా ఉందో తెలుసా, పట్టు చీర 40 రూపాయలు, ఏమండి కాటన్ చీర 30 రూపాయలు, సిల్క్ చీర 20 రూపాయలు అని ఉందంట. అబ్బా ఆపండి 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 అండి, భర్తని బండి ఆపమంది అంట. సడన్ గా ఆపేసాడు. ఏమైందంటే 500 ఇచ్చేయండి ముందు, అక్కడ పట్టు చీర 50 రూపాయలు అంట, కాటన్ చీర 30 రూపాయలు అంట, సిల్క్ చీర 20 రూపాయలు అంట, మీరు 500 ఇచ్చేయండి అని భర్తను సతాయిస్తాను. భర్త అన్నాడు, నువ్వు బోర్డు చూసావు కానీ షాపు చూసావా, అది బట్టల కొట్టు కాదే ఇస్త్రీ షాప్, అది ఏం షాప్ అంటారా ఇస్త్రీ షాపు. ఇస్త్రీ షాపు చూసి పట్టు చీర 480 ఏమైపోయింది, కొనుక్కోవాలనుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత తొందర కదా, త్వరపడాల్సిన విషయాల్లో ఏం చేయాలంటే చాలా పర్యాలు త్వరపడరు, తొందర పడకూడని విషయాల్లో ఏం చేస్తారు, మాట్లాడటానికి నిదానించండి అని దేవుని వాక్యం అంటే కొన్ని పర్యాయాలు ఇతరులను తిడటానికి, లేకపోతే కాని మాటలు పలకటానికి, ఇతరులు గాయాలు రాపటానికి ఆలోచన చేయకుండా వెనక ముందు ఆలోచించకుండా మాట మాట్లాడేస్తారు చాలా మంది. తొందరపాటు చేయి చేసుకుంటారు కొంతమంది, ఇంకా కోపం ఎక్కువైతే తొందరపాటు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఏది త్వరపడి చేయాలో ఏది త్వరపడి చేయకూడదో మనం ఏం చేయాలంటే ఒకసారి గ్రహింపు కలిగి ఉండాలి. దేవునికి సంబంధించిన వాటి విషయములలో ఈ రాత్రి ఇక్కడున్న దేవుని బిడ్డగా నువ్వు ఎంత త్వరగా చేస్తున్నావు దేవుని కార్యాలు, ఎంత త్వరగా స్పందిస్తున్నావు దేవుని మాటకు, దైవజనుడి నోటి నుండి వచ్చే మాటకు నువ్వు ఎంత త్వరగా స్పందిస్తూ ఉన్నావు. శ్రీమణి దేవుని బిళ్ళారా, వెంటనే చేయటానికి ఇష్టపడుతున్నావా, నీకు అప్పగించబడిన ఏ పనైనా త్వరగా చేయటానికి ఇష్టపడుతున్నావా, దేవుని మాట వెంటనే నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా, దేవుని మందిరానికి త్వరగా రావడానికి, ప్రార్థన చేయటానికి, పాటలు పాడటానికి, పరిచయం చేయటానికి నువ్వు ముందుండే వ్యక్తివిగా ఉన్నావా, లేకపోతే వెనక ఎక్కడో ఉండేటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావా? శ్రీమణి దేవుని బిళ్ళారా, హూషై వేగము గలవాడు, త్వరగా పనిచేయవాడు. రాత్రి ప్రియ దేవుని బిడ్డ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనలో చురుకుదనం ఉండాలండి, మనలో దేవుని కొరకు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి, త్వరగా కార్యాలు జరిగించే వ్యక్తులంగా మనం వినాలి ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటున్నా బాప్తిస్మం పొందడానికి ఎంతో మంది ఆలస్యం చేస్తూ ఉన్నారు, రక్షణ పొందడానికి ఇంకా వెనకాడుతూనే ఉన్నారు. వీరిలో చురుకుదనం ఉందంటారా, వీరిలో త్వరగా చేసే మనసు ఉందంటారా, లేకపోతే ఇంకేముందంటారు చెప్పాలి. తిరుమాన తెంపిళ్ళరా, ఎంతగా దేవుడు మాట్లాడుతున్న స్పందించినటువంటి హృదయాలు, ఇంకా ఆలస్యం చేసేవారు, ఇంకా వెనకడుగు వేసేవారు. తిరుమాన తెంపిళ్ళరా, ఈ వాక్యం వింటుండగా నువ్వు బాప్తిస్మం కొరకు త్వరపడాలి, నువ్వు రక్షణ కొరకు త్వరపడాలి, ప్రభు మాట వినటానికి త్వరపడాలి, దేవుని సన్నిధికి త్వరగా రావాలి. దేవుని కార్యాలు నువ్వు ఎంత త్వరగా చేయగలుగుతావో అంత త్వరగా నువ్వు చేసే వ్యక్తివిగా ఉండాలి. దేవుని విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయనే వేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతో మంది ఉన్నారు, గతంలో కూడా నేను చెప్పాను, అబ్రహాము దర్శించడానికి సింధూర వృక్షము క్రింద ఆ యొక్క దేవుడే అబ్రహాము దగ్గరికి వస్తే ప్రిమని దిన బిళ్ళారు అబ్రహాం అంటున్నాడు, అయ్యా మీరు ఎక్కడ నిలుచుండండి, మీరు ఎక్కడ ఉండండి, నేను భోజనం చేసేలాల్సిందే అని చెప్పి వారి పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి వెంటనే లోపలికి వెళ్ళిపోయి త్వర త్వరగా తన భార్యతో చెప్పి ఆ అప్పములు సిద్ధం చేయించి పనివాడితో చెప్పి ఒక మంచి ఆ యొక్క తోడని సిద్ధపరిచి ఆహారం తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు, త్వర త్వరగా కార్యాన్ని జరిగించాడు. ప్రిమడి దిన బిళ్ళారా, ఎరుకో గ్రామంలో కూడా వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యేసయ్యను చూడాలని ఆ పొట్టి జక్కయ్య ఏమండి ఆ మేడి చెట్టు ఎక్కువ కూర్చుంటే
యేసు క్రీస్తు ప్రభువు వారు ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి ఆయన కనులెత్తి జక్కయ్యా త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాల్సి వచ్చింది అనగానే అక్కడ నుంచి దూకేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత త్వరగా స్పందించాడో తెలుసా జక్కయ్యా? ఉండు ప్రభువా, ఎవడో నేను చెట్టు మీద ఉన్నాను, నువ్వేమో కింద ఉండు, త్వరగా రా త్వరగా రా ఉంటాను, నేను చెట్టు దిగాలా, నేను రావాలా? త్వరగా దిగొచ్చాడంట జక్కయ్య. త్వరగా దిగి వచ్చి ఏసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడండి. ఏసయ్య పిలుస్తుంటే మరి త్వరగా రావాలా లేదా, త్వరగా స్పందించాలా లేదా? నా యొక్కకు రండి, ప్రయాసపడి భారం మోయించిన వారులారా, సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటే విశ్రాంతినిచ్చే స్థలంలోనికి రావట్లేదే, విశ్రాంతినిచ్చే దేవుడి దగ్గరికి రావటం లేదే. లోకంలోనే ఇంకా కొట్టబడతా ఉన్నావు, సాతాను చేతుల్లోనే మత్తబడతా ఉన్నావు, ప్రిమని దేవుళ్ళారా, ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూనే ఉన్నావు కానీ, ఎందుకు నీకు పరిస్థితి అనుకుంటూనే ఉన్నావు కానీ, దేవుడి దగ్గరికి రావాలనే ఆలోచన నీకు రావటం లేదే, నువ్వు త్వరపడటం లేదే, వెనకడుగు వేస్తూ ఉన్నావే, ఇంకా ఆలస్యం చేస్తున్నావే, ఇంకా నిదానము 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 అని అంటూనే ఉన్నావే. ప్రిమని దేవుళ్ళారా, ప్రభువే అంటున్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. మరి ఆయన త్వరగా వస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? త్వరపడాలా లేదా చెప్పాలండి? త్వరపడాలా లేదా? త్వరపడాలి. జక్కయ్య చెట్టు మీద ఉండి ఒక అమాంతం దూకేసి ఉంటాడు, అక్కడ రాయబడలేదు కానీ ఏసయ్య వస్తానన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు రా అనగానే ఎలా దిగాడో కూడా తెలియదు. ఇప్పుడు మన దీని పిల్ల గురుడివాడు అయ్యా దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని ఆయనను కేకలు వేస్తూ ఉంటే ప్రభు పిలిచిన వెంటనే శిష్యులు వచ్చి చెప్తున్నారు ఆయన నేను పిలుస్తున్నాడు, బోధకుడు నేను పిలుస్తున్నాడు అనగానే దిగ్గున లేచాడంట. దిగ్గున లేచి తన వస్త్రాన్ని, ఆ పాత వస్త్రాన్ని, ఆ యొక్క కింద కూర్చునేటప్పుడు ఏదైతే వస్త్రం వేసుకున్నాడో ఆ వస్త్రాన్ని పారవేసి దిగ్గున లేచి యేసుక్రీస్తు భక్తుల దగ్గరికి ఏం చేశాడంట? పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఈరోజు ఇక్కడ ఉన్న మన జీవితాల్లో చాలా మంది పరిస్థితి బేతేస్తాలో 38 సంవత్సరాల దగ్గర కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి పరిస్థితే. కొంచెమన్నా అతనికి ఆ ఆశ ఉంటే, త్వరగా దేవుని కార్యాలను చూడాలని ఆశ ఉంటే 38 సంవత్సరాల నుండి ఆడే ఉంటాడా? 38 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు గడిచిపోయి ఉంటాయి, ఎంత సమయం గడిచిపోయి ఉంటుంది. అతనికి అక్కడ నుంచి కూర్చున్న చోట నుండి లేవాలని లేదు, ముందు కూర్చున్న చోట నుండి లేవాలని లేదు. జరుగుబాటు బాగానే ఉంది, డబ్బులు బాగానే వస్తున్నాయి, భిక్ష బాగానే వేస్తున్నారు, తింటున్నాడు, జరిగిపోతుంది కాబట్టి స్వస్థత పొందాలనే ఆలోచన లేదు. ప్రిమని దేవుని బిడ్డలారా, కనీసం 38 సంవత్సరాల్లో కొంచెం 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 ఇక్కడ మనం జరుగుతాం చూసారు అప్పుడప్పుడు, అట్లా జరుగుకుంటే వెళ్ళా కానీ కోనటి దగ్గరికి వెళ్ళేవాడే కాదా చెప్పండి, వెళ్ళేవాడే కాదా? వెళ్ళి రెడీగా ఉంటే దేవదూతలు వచ్చి కదిలిం కానీ దూకేగడి వాడా కాదా? అసలు జరిగే విధానమే లేదు ఆయనకి. కూర్చున్న చోట ఎలాగున్నాడంట? హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఉన్నట్టుగా ఇక అట్టనే కూర్చున్నాడు. ప్రిమని దేవుని బిడ్డలారా, కదల్లా. ఈరోజు ఎక్కడోనో మన పరిస్థితి కూడా ఒకవేళ అలాగే ఉందేమో, 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్న వ్యక్తిలాగా ఏనికి స్పందించకుండా నిదానమే ప్రధానం. ఇక్కడ చాలామందికి ఇది బాగా తెలుసు. ఏమండి, ఎక్కడ రాయబడి ఉంటాయి, ఎక్కడ రాయబడి ఉంటాయి, వాహనాల మీద రాయబడి ఉంటాయి నిదానమే ప్రధానమని. అక్కడ తొందరపాటు పనికి రాదు, పడ్డావా పనికి, పనికి వచ్చి తొందరపాటు పడ్డావా, ఎక్కడో బోల్త పడతాం ఏమండి, ఎక్కడో పడిపోతాం. అక్కడ త్వరపడాల్సిన అవసరం లే. వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా ఏదైనా మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రిమధ్యమే నిదానంగానే ఉండాలి కాదంటలే, కానీ దేవుని మందిరంలో ఎలా ఉండాలంట? త్వరపడి దేవుని కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక కుటుంబం మనందరికి బాగా తెలుసు, అబ్రహాముతో కూడా ఉన్న తన తమ్ముడైన లోతు గారి కుటుంబం. ఈ కుటుంబం ఎక్కడుందో తెలుసా? సొదొమ గొమొర్ర పట్టణంలో ఉంది. దేవుని దూతలు వచ్చారు సొదొమ పట్టణాన్ని అగ్నిగంధములతో కాల్చివేయడానికి. ఆ సంగతి అబ్రహాముకు మరుగు చేయటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను సొదొమ పట్టణాన్ని అగ్నిగంధకములతో కాల్చివేస్తున్నాను, ఆ పాపము ఆ పట్టణపు యొక్క పాపం ఆకాశాన్ని అంటుందని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము లోతు కుటుంబం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా అక్కడ ఒక 50 మంది నీతి మంత్రులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని ఇలాగున ప్రార్థన చేస్తూ
చివరికి 10 మంది దాకా వచ్చాడు. 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావంటే దేవుడు అన్నాడు, 10 మంది నీతిమంతులు ఉన్నా నేను ఏం చేస్తాను ఆ పట్టణాన్ని. అసలు అబ్రహాము గారి ఉద్దేశం ఏంటంటే లోతు కుటుంబం ఏమవ్వాలంట, ముందు అక్కడ నుండి బయటపడాలి. అబ్రహాం గారికి ఉన్నాయి కానీ తొందర, లోతు బయటికి రావాలి, తమ్ముడు బయటికి రావాలి, సహోదరుడు కుమారుడు బయటికి రావాలి, భార్య పిల్లలు బయటికి రావాలి, వారు బాగుండాలి, వారు మంచిగా ఉండాలి, వారు అన్ని విధాలుగా ఆశీర్వదింపబడాలని అబ్రహాం గారికి ఉంది. కానీ తొందర, లోతుకు తొందర లేదు, లోతు భార్యకు తొందర లేదు, లోతు పిల్లలకు కూడా ఏమి లేదంట, తొందర లేదు. దేవుడి గోతలు వచ్చి ఓ లేండి, ఇంకా మీరు ఎక్కడో ఎక్కడ ఎవరున్నారు మీకు, మీరు రండి బయటికి రండి, సొదొమాని విడిచి బయటికి రండి, ఇదిగో నేను చూపించే పర్వతం దగ్గరికి వెళ్ళండి అని దేవుడు పిలుస్తుంటే వాక్యంలో రాయబడేం లేదు, వారు తడవ చేస్తా వచ్చారంట. అసలు రావట్లేదు వాళ్ళు. పిల్లమని దేవుని బిడ్డలారా, లోతుకు రావాలని లేదు సొదొమాని విడిచిపెట్టి, లోతు భార్యకు ఇల్లు ఆస్తి అవన్నీ విడిచిపెట్టి రావటానికి ఇష్టం లేదు, లోతు పిల్లలకి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి రావటం ఇష్టం లేదు, వారికి కాబోయే భర్తలను విడిచిపెట్టి రావటం ఇష్టం లేదు. ప్రిమని దేవుని బిడ్డలారా, వారు తడవ చేస్తా వచ్చారు. వారు తడవ చేయటం చాలా నష్టాన్ని వారికి కలుగు చేసేది. దేవుడు చెప్పినప్పుడే వారు స్పందించుంటే దేవుని పర్వతానికి వెళ్ళిపోయేవారు, చాలా సమయం ఉండేది, వారు దేవుని పర్వతాన్ని చేరుకునేవారు. కానీ దేవుడు వారికి చెప్పి 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 ఎంతసేపు చెప్పినా వారు తడవ చేస్తూ ఉంటే చివరికి దేవుని దూతలే వచ్చి వారి చేతులు పట్టుకొని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి, బలవంతంగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి. ప్రిమని దేవుని బిడ్డలారా, దానివలన కుటుంబం అంతా ఎంత నష్టపోయిందో మనందరికి బాగా తెలుసు. భార్య వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది, తండ్రి పిల్లలు పాడైపోయారు, దేవుడు చెప్పిన స్థలానికి చేరుకోలేకపోయారు, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళలేకపోయారు. వారిలో ఉన్న ఆ సోమరితనమే, వారిలో ఉన్న ఆ నిదానమే, వారిలో వారు చేసిన ఆలస్యమే వారికి ఏం కలుగు చేసిందంటే గొప్ప నష్టాన్ని కలుగు చేసింది. ప్రిమని దేవుని బిడ్డలారా, గొప్ప నష్టాన్ని కలుగు చేసింది. రాత్రి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లోతు లాంటి వారు ఎవరైనా ఉన్నారా? లోతు భార్య లాంటి వారు ఎవరైనా ఉన్నారా? రాత్రి ప్రిమని దేవుని బిడ్డ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటకు మనం త్వరగా స్పందించాలి, త్వరగా స్పందించాలి. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. ఆలస్యం చేయొద్దు రక్షణ విషయంలో, ఆలస్యం చేయొద్దు దేవునికి సంబంధించిన ఏ కార్యము విషయంలో కూడా. ప్రిమని దేవుని బిడ్డ, నువ్వెంత త్వరగా చేస్తావో దేవుని కార్యాలు అంత ఎక్కువగా దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. హోషేయ అనే మాటకు వేగము గలవాడు, త్వరగా పని చేయువాడు అని అర్థం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ముందుకు వెళ్దాం క్లుప్తంగా తెలియచేయటానికి. రెండవది హోషేయ గురించిన మరొక మాట మీకు తెలియచేస్తాం. చూడండి 16వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుండి చదవండి. దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హూషయ్యను అతడు అబ్షాలోమునకు వచ్చి అతన్ని దర్శించి రాజు చిరంజీవి అగునుగాక అని పలకగా, అబ్షాలోము నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా, నీ స్నేహితునితో కూడా నీ వెళ్ళకపోతేవేమని అతనిని అడుగగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హూషయ్ ఎవరికి స్నేహితుడు అండి చెప్పాలి, ఎవరికి స్నేహితుడండి ఏంటి ఎవరు మాట్లాడలేదు, నా వైపు చూడండి, చదివిన వాళ్ళకి చాలే, నా వైపు చూడండి, ఎవరికి స్నేహితుడు హూషయ్? ఇక్కడ చదివారు కదా, దావీదుకు స్నేహితుడు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? అబ్షాలోము దగ్గర నుండి దావీదు వెళ్ళిపోయాడు రాజ్యాన్ని విడిచిపెట్టి. దావీదుతో పాటు మరి కొందరు వెళ్ళిపోయారు. ఎక్కడో ఒలీవ కొండలో మధ్యలో వారు
దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఉంటే అక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా ఆ స్థలంలో తలదాచుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో హూషై కూడా దావీదు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే దావీదు యొక్క స్నేహితుడు హూషై. ప్రిమని దేవుళ్ళారా, ఆ హూషై అక్కడికి వచ్చినప్పుడు దావీదు ఏం చెప్పాడు తెలుసా, అయ్యా హూషై నువ్వు నా స్నేహితుడివి, ఆపదలో కూడా నన్ను వదలకుండా నా దగ్గరికి వచ్చావు, కానీ నేను ఒక బాధ్యత నీకు అప్పగిస్తాను. నువ్వు వెళ్ళి అబ్షాలోము దగ్గరే ఉండు, అబ్షాలోము దగ్గరే ఉండి అక్కడ ఏం జరుగుతున్నాయో, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో ఎప్పటికప్పుడు నాకు వేరే వారి ద్వారా ఏంది తెలియజేయమని చెప్పి హూషైని అబ్షాలోము దగ్గరికి పంపించాడు. ఇప్పుడు అబ్షాలోము దగ్గరికి హూషై రాగానే ఆ హూషై ఏమంటున్నాడు, అబ్షాలోము చిరంజీవి అగును గాక అని చెప్పగానే అప్పుడు అబ్షాలోము అంటున్నాడు, నీ స్నేహితునికి నువ్వు చేసిన ఉపకారం ఇంతేనా, నీ స్నేహితుడితో నువ్వు వెళ్ళలేదే, దావీదు వెళ్ళిపోయాడు కదా, దావీదు నీ స్నేహితుడు కదా, నీ స్నేహితుడితో నువ్వు వెళ్ళలేదే అని హూషైతో మాట్లాడుతుంటే దేవుడు ఎవరు పక్షంగా ఉంటాడో, దేవుడు ఎవరు నియమిస్తాడో వారితోనే నేను ఉంటాను, ఇంతకాలం దావీదు పక్షంగా ఉన్నాను ఇక నుండి నీ పక్షంగా ఉంటానని చెప్పి హూషై అక్కడ స్థానాన్ని సంపాదించుకొని ఎప్పటికప్పుడు అక్కడ జరిగే విషయాలన్నిటిని కూడా ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడంట, దావీదు దగ్గరికి తీసుకుని వచ్చి ప్రిమని దేవుళ్ళరా మరలా దావీదుకు రాజ్యం వచ్చేలాగా ఈ హూషై చేశాడు. ఇక్కడ మీకు సందర్భాన్ని తెలియజేశారు. రెండవ విషయం, హూషై ఎవరికి స్నేహితుడంట, దావీదుకు స్నేహితుడు. స్నేహితుడు అనేవాడు ఎప్పటికీ కూడా విడువక ప్రేమిస్తాడని సామెతల గ్రంథం 17:17 రాయబడి ఉంది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట, విడువక ప్రేమిస్తాడు. అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు అని రాయబడి ఉంది. ఈరోజు మనము స్నేహాలైనా, ఈరోజు లోకంలో ఉన్న బంధాలైనా మనము చాలా మట్టుకు చూస్తే ఏరు దాటాక తెప్ప తగలేస్తారు అనే ఒక సామెత ఉంది చూసారా, అలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, కుటుంబ బంధాల్లో కూడా చూస్తున్నాం, స్నేహాలలో కూడా చూస్తున్నాం. అన్నీ బాగున్నప్పుడు స్నేహం చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి యొక్క పరిస్థితి బాగానప్పుడు స్నేహం చేసేవాడే నిజమైన స్నేహితుడు. శ్రమలో కూడా విడవ విడిచిపెట్టిన వాడే నిజమైన స్నేహితుడు. చూడండి, పెళ్లి చేసుకుని భార్యని పెళ్లి చేసుకునేటప్పుడు చాలా ప్రమాణాలు చేసి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత భార్యకు రోగం వచ్చిందని విడిచిపెట్టిన భర్తలు ఉన్నారు, విడాకులు చేసిన భర్తలు ఉన్నారు ఈ సమాజంలో. అంటే బాగుంటేనేమో భార్య కావాలి, భార్యకు ఆరోగ్యం బాగాపోతే ఏమిస్తారు, విడాకులు ఇచ్చేస్తారు. ప్రిమని దేవుళ్ళారా, ఈ లోకంలో చాలా మట్టుకు ఇలాంటి బంధాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. స్నేహం కూడా ఎలాగుందో తెలుసా, అవకాశవాదమైన స్నేహం. డబ్బు ఉంటే వాటి దగ్గరికి వచ్చి స్నేహం చేస్తున్నారు, ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఒకవేళ అతని పరిస్థితి బాగోపోతే వదిలేసి ప్రక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇది నిజమైన స్నేహమా, ఇది నిజమైన బంధమా, ఇది నిజమైన ప్రేమకు నిదర్శనమా? ప్రిమని దేవుళ్ళారా ఒకసారి ఆలోచించండి. భర్త అయినా భార్య అయినా ఎవరైనా ఏ పరిస్థితి అయినా ప్రిమని దేవుళ్ళారా ఒకసారి ఆలోచన చేస్తే మనము అలాంటి పరిస్థితుల్లో ఏమి అవ్వకూడదంట, ఉండకూడదు. హూషై దావీదుతో స్నేహం చేశాడు, దావీదు రాజుగా ఉన్నప్పుడు స్నేహం చేశాడు, దావీదు కొండలలో ఉన్నప్పుడు కూడా దావీదు దగ్గరికి వెళ్ళాడు, దావీదు గారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. శ్రమైన కష్టమైన దావీదుతో ఉండి దావీదుకు పరిచయం చేస్తూ దావీదుతో కూడా నడవాలనే ఆ ఉద్దేశం హూషైలో ఉంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, దుర్దశలో కూడా సహోదరుడిగా ఉంటాడంటే ఈ హూషై అంటే వాడు కదండి. హూషై దావీదు రాజుగా ఉన్నప్పుడే రాజు దావీదుతో స్నేహం చేశాడా, దావీదు కొండల్లో గుహల్లో దాక్కున్నప్పుడు కూడా హూషై దావీదుతో ఏం చేశాడంట, స్నేహము చేశాడు. అంటే హూషైది నిజమైన స్నేహం అండి, నిజమైన స్నేహం అండి హూషైది. దావీదు శ్రమలో కూడా హూషై దావీదును విడిచిపెట్టలేదే. ఈరోజు నీ స్నేహం ఎలాగుంది, ఈరోజు నీ కుటుంబ బంధం ఎలాగుంది, ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి, సమాజంలో ఉన్న ఆ బంధాలు ఎలాగున్నాయి. ఈరోజు చూడండి, తల్లిదండ్రుల చేత పోషింపబడి పెంచబడి పోషింపబడి ఒక ఎదిగి ఒక రెక్కలు వచ్చిన స్థాయిలోనికి వచ్చిన తర్వాత ఈరోజు తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయే పిల్లలు లేరంటారా? అంటే
ఒక స్థాయికి వచ్చేదాకా నా తల్లిదండ్రులు వాళ్ళతో అవసరం కాబట్టి ఫీజులు కట్టాలి, తిండి పెట్టాలి, అన్ని చేయాలి కాబట్టేనా? ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు అవసరం లేదా? నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత వారితో నీకు పని లేదా? పిమ్మడి బిడ్డలారా, అంటే అవకాశం కొరకు ఎదురు చూసే పిల్లలు ఈరోజు సమాజంలో ఎంతమంది లేరండి? తల్లిదండ్రులు పట్టించుకోలేని వారు, తల్లిదండ్రులు ముడిచిపెట్టేసేవారు. ఏమిటి ఇలాంటి బంధాలు? ప్రిమని దేవుడిలారా, రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. హూష ఇలాంటి స్నేహం మనము చేయాలి. దేవుడితో కూడా అలాంటి బంధాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చినప్పుడేనా దేవునితో స్నేహం? ఈనప్పుడు కూడా దేవునితో ఏం చేయాలండి? ఏం చేయాలండి? స్నేహం చేయాలండి. ఇది నిజమైన స్నేహితుడి లక్షణం. ప్రిమని దేవుడిలారా, మనం మంచివారం అనేనా? యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టింది నిజమైన స్నేహితుడు కాబట్టి. ఆయన ఏమంటది, మన హీన స్థితిలో కూడా ఆయన మన కొరకు ఏం పెట్టాడట? ప్రాణం పెట్టాడు. మనము పాపులంగా, శత్రులంగా, బలహీనంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రేమని బిడ్డారా, ఆయన నిజమైన స్నేహితుడు. అలాగే మనం కూడా దేవుణ్ణి నిజమైన స్నేహంతో ప్రేమించాలి అంటే దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే కాదండి, దేవుడు ఏమి జరిగించినప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? స్నేహించాలి, ప్రేమించాలి. ప్రిమని దేవుని బిడ్డారా, ఆలోచించి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎంతో మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు నిజంగా చెప్పాలంటే దేవుని దగ్గరికి దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి, మారుమనసు కోసం రావాలి, రక్షణ కొరకు రావాలి, బాప్తిసం కొరకు రావాలి, నిత్యరాజ్యం కొరకు రావాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, పేరంటాల కోసమో, గర్భిణీల కోసమో, మరొకదానికో వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం, జరిగిపోయిన తర్వాత మనలో అసలు సత్యత ఏమైపోతున్నారు? జారుకుంటున్నారు, జారుకుంటున్నారు. వివాహం కొరకేనా? దేవునితో నీ బంధం స్నేహం? గర్భపొలం కోసమేనా దేవునితో నీ స్నేహం? ఆ గర్భపొలం రాగానే అయిపోయిందా దేవునితో స్నేహం? కట్ అయిపోయిందా? ప్రిమని దేవుని బిడ్డలారా, కాదు కాదు, మన స్నేహం దేవునితో ఎలా ఉండాలంట? ఎప్పటికీ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దేవుడు ఇవ్వక పోయినా నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు ఇచ్చిన స్తోత్రం అంటాడు, ఇవ్వకపోయినా స్తోత్రం అంటాడు. దేవుడు ఏం చేయకపోయినా ఆయన దేవుడే, దేవుడు నాకు ఏం చేయకపోయినా ఆయన దేవుడే కాబట్టి ఆయన విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎలాగైనా సరే ఈ లోకంలో బ్రతికేస్తా. ప్రిమని దేవుడిలారా, ఇది నిజమైన క్రైస్తవుని లక్షణం. దేవుడు ఇచ్చినప్పుడేమో సంతోషిస్తూ, ఇవ్వనప్పుడేమో విచారపడిపోయి, దిగులు పడిపోయి, నాకు దేవుడు వద్దు, నాకు మందిరం వద్దు, నాకు ఎవరు వద్దు అని వెళ్ళిపోతా ఉన్నావు అంటే నీ స్నేహం ఎలాంటిది? అవకాశవాద స్నేహం కాదా? ఏడు దాకినాక తప్పదలేసే రకం కాదా మనం? ఒకసారి ఆలోచన చేయండి. ప్రిమని దేవుని బిడ్డ, హోషయ్య ఎలాగున్నాడా? దావీదు రాజుగా ఉన్నప్పుడు స్నేహం చేశాను కదా, ఇప్పుడు ఆడికో వెళ్ళిపోయాడు, ఆయనకే తిండి లేదు, ఆయనకే స్థలం లేదు, ఆయనకే గూడు లేదు, ఆయనకే ఏమీ లేదు, ఇప్పుడు నేను వెళ్తాను ఎందుకు ఆయన దగ్గరికి అనుకున్నాడా? అనుకుని వదిలేశాడా దావీదు స్నేహాన్ని? దావీదు దుఃఖంలో కూడా హూషయ్య దావీదు దగ్గరతో వెళ్ళి దావీదుతో స్నేహము చేశాడు. ఈ రాత్రి మన బంధాలు అలాగుండాలండి, మన స్నేహం అలాగుండాలండి. మనుషులతో అయినా, దేవునితో అయినా, ఎవరితో అయినా కానీ ఎలాగుండాలంట? హూషయ్య ఇలాంటి స్నేహం. ప్రిమని దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము చేయగలగాలి. దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసి క్లుప్తంగా ముగించేస్తాను ఆ మాటలు. మూడవది కూడా, దావీదు రాజుగా ఉన్నప్పుడు అహీతోపెలు అనే ఒక వ్యక్తి దావీదుకి మంత్రిగా ఉన్నాడు. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా సరే అది దేవుని యొక్క నుండి వచ్చిన ఆలోచన అన్నట్టుగా దావీదు వినేవాడు, దావీదుతో ఉన్న వారందరూ వినేవారు, మనుషులందరూ వినేవారు. అయితే దావీదు ఎప్పుడైతే అబ్షాలోము దగ్గర నుండి పారిపోయి కొండల్లోకి వెళ్ళిపోయాడో, ఈ మంత్రి గారు కూడా దావీదుతో వెళ్ళాలి కదా, వెళ్ళాలి. అబ్షాలోము పక్కన చేరాడు. అబ్షాలోము పక్కన చేరి దావీదుని చంపడానికి కుట్ర పన్నాడు ఈ అహీతోపెలు. ప్రిమని దేవుని బిడ్డలారా, ఇప్పుడు హూషయ్య దావీదు దగ్గర నుండి అబ్షాలోము దగ్గరికి పంపబడ్డాడు కదా, అబ్షాలోము దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది 17వ అధ్యాయంలో, మీరు చదువుకోండి, అక్కడ ఉంటుంది.
దావీదు కొండల మీద అలసట చెంది ఉంటాడు, బాగా బలహీనమైపోయి ఉంటాడు. ఇప్పుడు మనం వెళ్తే గనక దావీదును పట్టుకోవచ్చు, దావీదును చంపొచ్చు, దావీదుతో ఉన్న వారందరిని కూడా చంపొచ్చు అని అహీతోపేలు ఒక ఆలోచన ఇచ్చాడు. మరలా చెప్తున్నాను, ఆ రోజుల్లో అహీతోపేలు ఆలోచన ఎలా ఉండేదంటే దేవుని యొద్ద నుండి వచ్చినట్టుగా అందరూ ఆ ఆలోచన తీసుకునేవారు, గౌరవించేవారు. ఇప్పుడు అబ్షాలోము అహీతోపేలును ఆలోచన అడిగాడు. అడిగితే అహీతోపేలు చెప్తున్నాడు, ఇప్పుడే సరైన సమయం, కొండల గుహల్లో ఆడన అన్నం లేక నీళ్లు లేక వారు అలసిపోయి ఉంటారు, దావీదు దావీదుతో ఉన్నవారు, ఇప్పుడెళ్తే వారిని జయించవచ్చు, ఇప్పుడెళ్తే వారిని పట్టుకోవచ్చు అని అహీతోపేలు చెప్పాడు. అది వాస్తవానికి నిజమే, అది వాస్తవానికి నిజమే. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దావీదు దావీదుతో ఉన్న వారు అందరూ అలసిపోయి ఉన్నారు, అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఎవరు వెళ్ళినా వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. అప్పుడు అబ్షాలోము అహీతోపేలును ఆలోచన అడిగిన తర్వాత హూషయ్యని పిలిపించి హూషయ్యని కూడా ఆలోచన అడిగాడు. ప్రిమని దేని పిల్లరా, అప్పుడు హూషయ్య ఏమని చెప్పాడు తెలుసా, అయ్యా ఇప్పుడు దావీదు దావీదుతో ఉన్నవారు అడవిలో పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంట్లలాగా వారు చాలా రౌద్రంగా ఉంటారు, కోపంతో ఉంటారు, కాబట్టి ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు అని ఈ హూషయ్య అహీతోపేలు ఆలోచన చెడగొట్టడానికి ఆలోచన చెప్పినప్పుడు దేవుడు అబ్షాలోమును తప్పించాలనుకుంటున్నాడు కాబట్టి మరలా దావీదుకు రాజ్యం ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి అహీతోపేలు ఆలోచన అబ్షాలోము ఆలకించకుండా హూషయ్య ఆలోచన తీసుకొని హూషయ్య చెప్పిన దాని ప్రకారం వెళ్లకుండా వారు ఏం చేశారంటే అక్కడే ఆగిపోయారు. ఇప్పుడు అహీతోపేలు తన ఆలోచన నెరవేర్చబడలేదు, అంతకుముందు అంతవరకు అందరూ నా ఆలోచన చెప్తా, నా ఆలోచన తీసుకుంటా వచ్చేది, ఇప్పుడు నా ఆలోచన నెరవేర్చబడలేదని ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు చక్క పెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోయాడు అహీతోపేలు. శ్రీమంది ఇక్కడ ఏం సందేశం చెప్తున్నానంటే హూషయ్య అహీతోపేలు ఆలోచనలను చెడగొట్టాడు. అపవాది తంత్రాలను అపవాది ఆలోచనలను దేవుని బిడ్డలు చెదరగొట్టేవారిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిమనిదం బిడ్డలారా, సంఘంలోనికి ఏదైనా అపవాది తంత్రాలు వచ్చినా, ఎటు నుండి ఏ పని ఆ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఏ విధమైన గలిబిలి ఆటంకాలు వచ్చినా, దేవుని బిడ్డలారా హూషయ్యలాగా మీరందరూ సాతాను ఆలోచనలు ఏం చేయాలంటే మీరు చెదరగొట్టాలి. అతి జ్ఞానము దేవుడి రాత్రి ఎక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించునుగాక. సాతాను ఆలోచనను చెదరగొట్టే వ్యక్తిగా నీవు ఉన్నావా? అహీతోపేలు యొక్క ఆలోచన హూషయ్య చెదరగొట్టాడు. ఇదిగో నీ కుటుంబంలోనికి అపవాది వస్తున్నాడు, అపవాదిని చెదరగొడుతున్నావా? నీ భర్తలోనో లేకపోతే నీ పిల్లల్లోనో లేకపోతే ఎక్కడో కూడా నీ పని చేస్తా ఉన్నాడు, అపవాది ఆలోచన చెదరగొట్టమని ప్రార్థన చేస్తున్నావా? ప్రిమని దేవుళ్ళ, సంఘంలోనికి జ్వరపడుతున్నాడు అపవాది, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా అహీతోపేలు ఆలోచన చెదరగొట్టయ్యా, చెడగొట్టు ప్రభువా, అపవాది ఆలోచనలు చెడగొట్టు ప్రభువా, వాడికి అవకాశం లేకుండా చేయండి. సంఘం మీద కానీ, కుటుంబాల మీద కానీ, ఇదిగో దైవజనుల మీద కానీ, మా సంఘంలో ఎక్కడ అపవాదికి ఆలోచనలు పని చేయకూడదు ప్రభువా, చెదరగొట్టండి. హూషయ్య అహీతోపేలు యొక్క ఆలోచన ఏం చేశాడు? చెదరగొట్టేశాడు. అహీతోపేలు ఆలోచన నెరవేర్చబడలా. ఒకవేళ అహీతోపేలు ఆలోచన కనుక అబ్షాలోము వింటే నిజంగా దావీదు అబ్షాలోముకు దొరికేవాడు, దావీదు దావీదుతో ఉన్న వారందరూ చనిపోవాలి. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. హూషయ్యను ఉపయోగించుకుని దేవుడు అహీతోపేలు ఆలోచన చెదరగొట్టేశాడు. తద్వారా అబ్షాలోము చేతిలో నుండి మరలా దావీదుకు రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడంట? అప్పగించాడు. రాత్రి దేవుని మీద ఎక్కడున్న ప్రతి ఒక్కరం కూడా మనం అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి, సర్వాంగ కవచాన్ని ధరించాలని, ఓ అపవాది మీద విజయాన్ని పొందాలని, అపవాది తంత్రాలను ఎరిగిన వారమై అపవాది ఆలోచన చెదరగొట్టే వారంగా ఉండాలని. ఈ రాత్రి మనందరం కూడా ఒక మంచి సైనికులంగా దేవుని కొరకు పనిచేసే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ అహీతోపేలు ఆలోచన హూషయ్య చెదరగొట్టినట్టుగా ఈ రాత్రి ఇక్కడున్న మనందరం కూడా అపవాది ఆలోచనలు చెదరగొట్టే వారంగా ఉందముగాక. ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిజంగా చెదరగొట్టాలంటే ఏం కావాలండి చెప్పాలి? ఏం కావాలి? జ్ఞానం, వివేకం, ఆ బుద్ధి, కొంచెం ఆలోచన, ఆ వివేచన శక్తి ఉంటే దేవుని సన్నిధిలో సంఘంలో
ఏ వచ్చినా గానీ పిమ్మని దింపిల్లారు వాటిని ఏం చేయగలుగుతామంట చెదరగొట్టగలుగుతాం. అందుకనే కదా సామెతల గ్రంథంలో రాయబడిన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఏ ఇల్లు, ఏ ఇల్లు అయినా కానీ, అది మీ కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు, ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు, జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంట, కట్టుకోగలుగుతారు, కట్టుకోగలుగుతారు. మూడు రాళ్ళంటే తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుందంట, పెరిగి వేస్తుందంట, పెరిగి వేస్తుందంట. రాత్రికాల సమయంలో జ్ఞానం కలిగి కొంచెం నడుచుకుంటే మనము అపవాది తంత్రాలను మనం ఏం చేయగలుగుతాం, చెదరగొట్టగలుగుతాం. హోషేయలో మూడు విషయాలు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. సమయం అయిపోయింది. హోషేయ త్వరగా పనిచేసేవాడు. హోషేయ దావీదుకు ఒక మంచి స్నేహితుడు. హోషేయ అపవాది ఆలోచనలను చెదరగొట్టినవాడు. ఈ రాత్రి ఈ మంచి లక్షణాలు దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. హోషేయలో ఉన్న అనుభవాలు దేవుడు మనకు కూడా దయచేయునుగాక. ఆమేన్.